హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 6th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ అయితే పోటాపోటీగా జరుగుతూ ఉంది. సో బిందుకైతే వన్ సైడ్ ఓటింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే 10 మెంబర్స్ లో కూడా తనే హాఫ్ ఆఫ్ ద ఓట్స్ గెయిన్ చేసుకుంటుంది. ఇక రిమైనింగ్ మిగిలిన ఓట్స్ ని మిగతా మెంబర్స్ షేర్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా పర్సంటేజ్ వైజ్ చూస్తే బిందు 38% తో టాప్ 1 ప్లేస్ లో ఉంది. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో శివ 15% ఓటింగ్ తో ఉన్నాడు. శివ గేమ్ బాగా ఆడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎక్కువ ఓట్స్ బిందుకి షేర్ కావడంతో శివకి ఓటింగ్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే హమీద 9% ఓటింగ్ తో ఉంది. నిన్న ఒక గేమ్ తోనే హమీద డైరెక్ట్ టాప్ 5 కి టికెట్ తీసేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక అజయ్ అయితే 8% ఓటింగ్ తో 4th ప్లేస్ లో ఉన్నాడు. అజయ్కి కూడా ఓటింగ్ బాగా జరుగుతుంది. ఇక్కడ అఖిల్ ఓటింగ్ కూడా వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ 5th ప్లేస్ లో మహేష్ 7% ఓటింగ్ తో ఉన్నాడు. మహేష్ కి నిన్నటికి ఇప్పటికీ ఓటింగ్ పర్సంటేజ్ అయితే చాలా పెరిగింది. ఇక నటరాజ్ మాస్టర్ అయితే 6.5% ఓటింగ్ తో 6th ప్లేస్ లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ 7th ప్లేస్ లో అషు 6% ఓటింగ్ తో ఉంది. నిన్నటికి ఈ రోజుకి అషుకి ఓటింగ్ పెరిగినట్టు కనిపిస్తుంది. కొన్ని సైట్స్ లో తను 6th ప్లేస్ లో కూడా ఉంది. ఇక నెక్స్ట్ 8th ప్లేస్ లో మిత్ర 5% ఓటింగ్ తో ఉంది. మిత్రాకి కూడా నిన్నటికి ఈ రోజుకి గ్రాఫ్ పెరిగింది. తను కూడా కొన్ని సైట్స్ లో 7th ప్లేస్ లో కూడా ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే డేంజర్ జోన్ లో మొమైత్, శ్రవంతి వీరిద్దరే చాలా లీస్ట్ ఓటింగ్ తో ఉన్నారు. సో ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అని. ఇక చూసుకుంటే ఇక్కడ గేమ్ ప్లాన్ అంతా కూడా చేంజ్ అయిపోతూ ఉంది. ఎవరు టాప్ 5 ఉంటారా అనేది ఇప్పుడు లెక్కలు మారబోతున్నాయి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.